తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండడంతో ఇనుప కంచెకు ఏర్పాట్లకు సిద్ధమైంది టిటిడి. ఇది అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, టిటిడి శ్రీవారి భక్తుల భద్రతపై దృష్టి సారించింది. గత 2 నెలల కాల వ్యవధిలో జరిగినటువంటి 2 ఘటనలు అంటే జూన్ 22వ తేదీన అలిపిలి నడక మార్గంలో 7వ మైల్ వద్ద కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి చేయడం, అటు తర్వాత 11వ తేదీన అదే అలిపిరి నడక మార్గంలో నరసింహస్వామి ఆలయం వద్ద లక్షిత అనే బాలికపై దాడి చేసి చంపివేసినటువంటి నేపథ్యంలో శ్రీవారి భక్తుల భద్రతపై టిటిడి సీరియస్ గా స్పందించింది. ఇప్పటి వరకు కూడా అందుకు అనుగుణమైనటువంటి చర్యలు తీసుకుంటూ వచ్చింది. భక్తుల భద్రతలో దృష్టి ఉంచుకొని ఇప్పటికే 5 చిరుతలను అయితే టిటిడి బంధించగలిగింది. మరోవైపు చిరుతల సంచారాన్ని గుర్తించడానికి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. నిన్నటి రోజు కూడా 3 చిరుతల సంచారాన్ని ఈ ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించగలిగారు. ఒకటి స్పెషల్ టైప్ క్వార్టైజ్ అంటే తిరుమలకు సమీపంలోనే ఉన్నటువంటి ఈ ప్రాంతం వద్ద ఒక చిరుత గుర్తించడం, మరోవైపు బాలికపై దాడి చేసినటువంటి నరసింహస్వామి ఆలయం వద్ద మరో చిరుతను గుర్తించడం, శ్రీవారి మెట్టు నడక మార్గంలో మరో చిరుత, ఇలా 3 చిరుతలను గుర్తించినటువంటి నేపథ్యంలో వాటిని కూడా ప్రస్తుతం ట్రాప్ చేసే విధంగా టిటిడి అధికారులు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎల్లుండి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మధుసూదన్ రెడ్డితో టిటిడి అధికారులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చిరుతల సంచారం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నటువంటి అంశాలపై వీరి సమావేశంలో చర్చకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక శాశ్వత ప్రాతిపదికన భక్తులకు భద్రత కల్పించడానికి ఇనప కంచె ఏర్పాటు సాధ్యాసాధ్యాన్ని కూడా టిటిడి ప్రస్తుతం పరిశీలిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించినటువంటి ఏరియా కావడంతో కేంద్ర వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి అనుమతులు కోరారు. త్వరలోనే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించబోతుంది. నడక మార్గంలో ఇనుప కంచెను ఏర్పాటు చేస్తే జంతు సంచారానికి సంబంధించి ఓవర్ పాస్లు కానీ అండర్ పాస్లు కానీ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి అన్నటువంటి సూచనలు వారు చేయబోతున్నారు. అటు తర్వాత ఇనప కంచెకు సంబంధించినటువంటి అనుమతులు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇనప కంచెను నడక మార్గాలలో ఏర్పాటు చేసే యోచనలో అయితే ప్రస్తుతం టీటీడీ ఉంది. ఇదే భక్తులకు సంబంధించి ఒక శాశ్వత ప్రాతిపాదికన వారి భద్రతకు భరోసా కల్పించేటటువంటి అంశంగా కూడా టీటీడీ ప్రస్తుతం పరిశీలన చేస్తుంది. రోజు అయితే మోహన్, ఇప్పటివరకు 5 చిరుతల్ని బంధించారు, ఇంకా 2 చిరుతలు అక్కడ సంచరిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. వాటికి సంబంధించి చిరుతల్ని బంధించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మోహన్? రోజా, ఇప్పటి వరకు కూడా 5 చిరుతలను అయితే బంధించారు. కౌశిక్ పై దాడి చేసినటువంటి నేపథ్యంలో జూన్ 24వ తేదీన ఒక చిరుతను బంధించారు. లక్షితపై దాడి చేసినటువంటి నేపథ్యంలో 14వ తేదీన ఒక చిరుతను, 17వ తేదీన మరో చిరుతను, 28వ తేదీన 4వ చిరుతను, ఇక నిన్నటి రోజు 5వ చిరుతను బంధించారు. నిన్నటి రోజుకి 2 చిరుతల సంచారం గుర్తించినటువంటి అటవీ శాఖ అధికారులు ట్రాక్ కెమెరాల ద్వారా ఇవాళ 3 చిరుతల సంచారం జరుగుతున్నట్లుగా కూడా గుర్తించారు. దీంతో చిరుతల సంచారం ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే తిరుమలకు సంబంధించినటువంటి ప్రాంతంలో మాత్రమే ఈ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. శేషాచల కొండలకు సంబంధించి కొన్ని లక్షల హెక్టార్ల పరిధిలో ఉంటుంది. తిరుమలకు సంబంధించి మాత్రం టీటీడీ పరిధిలో 8000 ఎకరాల ప్రాంతం మాత్రమే ఉంటుంది. తిరుమల ఏదైతే ప్రస్తుతం శ్రీవారి ఆలయం వెలిసి ఉందో ఆ ప్రాంతంతో కలిపి టీటీడీ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం కేవలం 8000 ఎకరాలు మాత్రమే. ఈ ప్రాంతాలలో ప్రస్తుతం టీటీడీ ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం బంధించిన చిరుతలు 5 అయితే సంచరిస్తున్న చిరుతలు మరో 3, అంటే దాదాపు 8 చిరుతల సంచారం గుర్తించిన పరిస్థితి అయితే ఏర్పడింది. వీటి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాటిని ట్రాక్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఒక బంధించినటువంటి 5 చిరుతల్లో 1 చిరుతను మాత్రమే తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరో 4 చిరుతలను తిరుపతి జూలో ఉన్నటువంటి క్వారంటైన్ లో వాటిని ప్రస్తుతం పర్యవేక్షణలో ఉంచారు. బాలికపై దాడి చేసినటువంటి చిరుత ఏది అనేటటువంటి నిర్ధారించే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. బాలికపై దాడి చేసిన చిరుతను గుర్తించిన తర్వాత మిగిలిన చిరుతలు తిరిగి నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలన్నటువంటి ఆలోచనలు అయితే అటవీ శాఖ అధికారులు ఉన్నారు. మరోవైపు ఈ 3 చిరుతను కూడా ప్రస్తుతం బంధించిన తర్వాత వాటిని కూడా తిరుపతి క్యూ పార్క్ తరలించేటటువంటి అవకాశాలు ఉంటాయి. రోజు థ్యాంక్ యూ మోహన్.